హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి నిన్నటితో అయితే అలాట్మెంట్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ప్రస్తుతానికి అయితే ఎన్ని సీట్లు మిగిలాయి? సో అండ్ అంతేకాకుండా థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా పెట్టే ఛాన్స్ ఉందా? అండ్ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ కన్నా సెకండ్ కౌన్సిలింగ్కి ఎంతలాగా ఎఫెక్ట్ అయిందో మొత్తం డిస్తే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి, సో మీకు మొత్తం డిస్తే క్లారిటీగా తెలుస్తాయి. సో ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కింద రెడ్ కలర్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే సీట్లు ఉన్నాయి, విద్యార్థులే లేరు అని చెప్పేసి మనకి టైటిల్ అయితే పెట్టారు. సో కింద మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఇంజనీరింగ్ సంబంధించి సీట్లు ఏవైతే భారీగా మిగిలిపోయాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. సో ముగిసిన కన్వీనియర్ సీట్లు భర్తీ అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పారు. అంటే సెకండ్ కౌన్సిలింగ్ తోటే మనకి కన్వీనియర్ కోట అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే మన ఏపీ రాష్ట్రంలోని సో సీట్స్ అనేవైతే మిగిలిపోయాయి. సో వేరే రాష్ట్రాల్లో అయితే సీట్లు అనేవైతే హాట్ కేకుల్లాగా అయితే మారి సో అక్కడైతే అమ్ముడిపోతున్నాయి. బట్ ఇక్కడైతే సో 20,000 సీట్ల వరకు మిగిలిపోయాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. సో మేనేజ్మెంట్ కోటా ద్వారా మనకి సీట్లు అనేవైతే ఇస్తారు కదా, అంటే కొనుక్కునే సీట్లు, అందులో మనకి 30,000 సీట్లు అయితే మిగిలాయి. అంతేకాకుండా సో ఈ కన్వీనర్ కోటా ద్వారా మనకి 20,000 సీట్ల వరకు మిగిలే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకి 102,465 మంది వచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారంట. అయితే 102,400 మంది అప్లై చేసుకుంటే అందులో వచ్చేసి 90,000 మంది మాత్రమే సో మనకి వెబ్ ఆప్షన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేశారు. సో ఆ 90,000 మందిలో కూడా కేవలం 80,000 మంది మాత్రమే సో మనకి వెళ్ళి సీట్ అలాట్మెంట్ అయితే ఇచ్చారు. 11,000 మంది స్టూడెంట్స్ అయితే మనకి సీట్స్ అనేవి అయితే అలాట్ చేయలేదు. అంటే వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ ఉండిపోయారో తెలియదు, మేబీ వాళ్ళు వేరేది ఏమైనా డిగ్రీకి కానీ వేరేగా వెళ్ళిపోయారేమో తెలియదు. అండ్ నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ చూసుకుంటే అయితే 55,000 మంది రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారంట. సో ఇది వచ్చేసి ఒక రికార్డ్ అనుకోవచ్చు. సో 55,000 మంది ఇందులో సెకండ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అందులో మనకి కేవలం అంటే కేవలం అందులో మనకి 11,408 మందికి మాత్రమే సీట్ అనేది అయితే వచ్చింది. అంటే 55,000 మంది సో మనకి సెకండ్ కౌన్సిల్లో పెట్టుకుంటే అందులో 11,000 మంది మాత్రమే వచ్చాయి. సో మనకి సెకండ్ కౌన్సిల్లో వాళ్ళు ఇచ్చిన సీట్లన్నీ 20,000. సో బట్ మనకి అందులో ఎన్ని అయిపోయాయి? 11,000 అయిపోయాయి. ఇంకా మనకి దాదాపుగా 9,000 సీట్లు అనేవి అయితే మిగిలాయన్నమాట. సెకండ్ కౌన్సిల్లో 9,000 మిగిలాయి. సో మరి ఫస్ట్ కౌన్సిలింగ్లో 10,000 మంది అక్కడ మనకి రిపోర్ట్ చేయలేదు, అక్కడ 10,000. సో టోటల్గా ఎలా చూసుకున్నా 20,000 సీట్ల దగ్గర అయితే మనకి సీట్లు మిగిలిపోయాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట. తెలంగాణలో అయితే మనకి 3వ విడత కౌన్సిలింగ్ కూడా పెట్టడం జరిగింది. బట్ మన ఏపీ రాష్ట్రంలో కేవలం 2 కౌన్సిలింగ్లకే పూర్తయితే చేసేశారు. సో మరి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టే అవకాశం ఉందా అంటే అది వచ్చేసి గవర్నమెంట్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మేబీ సీట్లు 20,000 మిగిలాయని చెప్పేసి వాళ్ళు పెడితే సో కొంతమంది అయితే మళ్ళీ వస్తారు, లేదు అంటే సీట్లు అనేవి అయితే మిగిలిపోయినట్టే. సో చూద్దాం మరి గవర్నమెంట్ వాళ్ళు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటని చెప్పేసి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.